హాయ్ బ్రో, మీ పేరు? రాహుల్ వర్ధన్ బ్రో. మన తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చిన బెస్ట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్? అవును. ఆయన మూవీస్లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మీకు? సరైనడు. సరైనడు. అందులో ఏ సీన్ అంటే ఎక్కువ? ఫైటింగ్ సీన్స్ బాగుంటాయి. ఫైటింగా? ఫైటింగ్స్ అని సాంగ్స్ అని. ఆ మూవీలో ఏమైనా డైలాగ్ ఏమైనా చెప్తావా ఫ్యాన్స్ కోసం? డైలాగా? ఎర్రతోలు కదా స్టైల్ ఉన్నది అంటున్నావా? మాస్ ఉర్రా మాస్. ఎక్సలెంట్గా చెప్పావు బ్రో. రీసెంట్గా వచ్చిన పుష్ప ఎలా ఉంది? పుష్ప గురించి అయితే చెప్పబడలేదు, టాప్లో ఉన్నది మాత్రం అన్నిటితో పోలిస్తే. ఇప్పుడు ఆ మూవీలో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఒక గంధపు చెక్క స్మగ్లర్గా ఉన్నాడు, ఎలా ఉంది మీకు? ఎలా అనిపించింది ఫస్ట్ టైం అలాగా? అల్లు అర్జున్ ఏంటంటే ఒక స్టైల్గా ఉంటాడు ఆ మూవీలో, లింగి కట్టుకొని ఒక డిఫరెంట్ యాక్టింగ్లో. అది ఇంకా స్టైల్ ఉంది. పుష్పలో ఏ సీన్ అంటే ఎక్కువ ఇష్టం? పుష్ప ఒక సీన్ అలా మొత్తం సినిమా అంతా హైలైట్. అది లక్ష్మీగా మందన అల్లు అర్జున్ వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ ఎలా ఉన్నాయి దాంట్లో? అవి కూడా సూపర్ ఉన్నాయి, హైలైట్ అయ్యి. ఇప్పుడు పుష్ప టూ కూడా వస్తుంది కదా, అది ఇంకా హై లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాను. పుష్ప టూ కంటే పుష్ప వన్ కంటే పుష్ప టూ బాగుంటుంది. బాహుబలిని క్రాస్ చేస్తుందా పుష్ప టూ? క్రాస్ చేస్తాను ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఇప్పుడు ఇప్పుడు మన సంక్రాంతికి రెండు మూవీస్ వస్తున్నాయి కదా, చిరంజీవి అండ్ బాలకృష్ణ, ఐడియా ఉందా? ఉంది ఉంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్కువ? వాల్తేరు వీరయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? దాంట్లో రీసెంట్గా మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? ట్రైలర్ అయితే ఎంతవరకు చూడలేదు, బాగుందని ఎక్స్పెక్ట్. రీల్స్లో అయితే బాగుంది. చిరంజీవి గారు అప్పుడెప్పుడో ఓల్డ్ లుక్లో ఉన్నాడు ఈ మూవీలో, ఎలా అనిపించింది మీకు ఆ పంచ్ కట్లో? ఎలా ఉంది అసలు ఆ పంచ్ కట్లు? అయితే బాగుంది, ఇంకా బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సినిమా. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాని క్రాచ్ చేస్తుందా? అది చేస్తుంది పక్కా. చేస్తా పక్కా. చిరంజీవి గారు అండ్ శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది వాళ్ళిద్దరు? కెమిస్ట్రీ అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి, అంటే పక్కాగా ఎక్కువ ఉన్నట్టుంది. ఏజ్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నట్టుంటుంది కానీ బాగానే ఉంటుంది కెమిస్ట్రీ. ఆయన డ్యాన్స్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? డ్యాన్స్ అయితే ఏం చేంజ్ అవ్వదు, యాక్టింగ్ అని ఏం చేంజ్ అవ్వదు, సేమ్ అప్పుడు ఎట్టు ఇప్పుడు అట్ట అలానే ఉంటుంది. ఇప్పుడు వీరసింహారెడ్డిని పక్కా క్రాస్ చేస్తుంది, బెస్ట్ విన్ అవుతుంది. బెస్ట్ విన్ అవుతుంది పక్క, అయితే క్రాస్ చేస్తుంది దాన్ని. థియేటర్లో వీరసింహారెడ్డి వాల్తేరు వేరే హంగామా ఎలా ఉంటుంది? హంగామా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.